రబీ కూరగాయల సాగుకు అత్యంత అనుకూలమైన కాలం ఈ కాలంలో పండించే కూరగాయలు నాణ్యంగా ఉండడమే కాక అధిక దిగుబడినిస్తాయి మరి అంతటి దిగుబడిని సాధించాలంటే మనం మొదటగా దృష్టి పెట్టాల్సింది నాణ్యమైన నారు మొక్కలపైన దాదాపు అన్ని పంటల్లో హైబ్రిడ్ రకాలదే హవా వీటి విత్తనం ధర కూడా అధికంగా ఉండడంతో ప్రతి విత్తనాన్ని నారుముకగా పొందినప్పుడే రైతుకు లాభదాయకంగా ఉంటుంది మన రైతులు పెంచే సాంప్రదాయ విధానంలో చీడపీడల సమస్య అధికంగా ఉంటుంది ఈ సమస్యలను అధిగమించడానికి చక్కటి పరిష్కారంగా నిలుస్తోంది షెడ్ నెట్ల క్రింద పోటలలో నారును పెంపకం ఈ విధానంలో నారు పెంచడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు వనగూరుతాయో పెంపక విధానంలో ఎటువంటి మెలకువలు పాటించాలో ఇప్పుడు చూద్దాం సాధారణంగా రైతాంగం సమతల మళ్ళలో నారును పెంచుతూ ఉంటారు ఈ విధానంలో మురుగునీటి సౌకర్యం లేకపోవడం వల్ల నారుకుళ్ళు తెగులు బెడద ఎక్కువగా ఉండి సకాలంలో నారు అందక అదును తప్పటం మళ్ళీ మళ్ళీ నారును పోయాల్సి రావటం వంటి పలు కారణాల వల్ల రైతుకు పెట్టుబడి ఖర్చులు పెరిగేవి పైగా అదును తప్పటం వల్ల దిగుబడులు తగ్గి రాబడి ఏమంత ఆశాజనకంగా ఉండేది కాదు ఎత్తు మళ్ళలో నారు పెంపక విధానం ఈ సమస్యలను కొంతవరకు అధిగమించినా చీడపీడల ఉధృతి ఎక్కువగా ఉండటంతో ఈ మధ్యకాలంలో ప్రోట్రేలలో నారు పెంపక విధానం అమిత ఆదరణ పొందుతోంది షేడ్ నెట్ల క్రింద ప్రోట్రేలలో నారు పెంచే విధానం కుప్పం పరిసర ప్రాంతాల్లో ఎప్పటినుంచో ఉన్నా ఇప్పుడు దాదాపు అన్ని ప్రాంతాల్లోని రైతులు ఈ విధానాన్నే ఆచరిస్తున్నారు ప్రోట్రేలు వివిధ సైజుల్లో ఉంటాయి మన ప్రాంతంలో 50 నుంచి 100 గుంతల వరకు ఉండే ప్రోట్రేలు అందుబాటులో ఉన్నాయి వీటికి అడుగు భాగంలో సన్నని రంధ్రం ఉంటుంది ఇది మురుగునీరు క్రిందకు పోయేందుకు వీలుగా ఉంటుంది ముందుగా మనం ఎంచుకున్న విత్తనాన్ని విత్తన శుద్ధి చేసుకోవాలి ఈ ట్రేల్లో నింపటానికి మట్టికి బదులుగా కొబ్బరి పొట్టు బాగా చివికిన పశువుల ఎరువు లేదా వర్మీ కంపోస్ట్ ను వాడతారు ఈ మిశ్రమంలో ట్రైకోడెర్మా జీవ శిలీంద్రం కలిపి వృద్ధి చేస్తారు ఈ ఎరువు మిశ్రమాన్ని 90% వరకు ట్రేల్లో నింపుకోవాలి తరువాత ఒక్కో గుంతలో ఒక్కొక్క విత్తనాన్ని పెట్టి దానిపై పలుచుగా మరొకసారి ఈ మిశ్రమాన్ని పైపొరగా వేయాలి విత్తనాన్ని పెట్టిన వెంటనే రోజ్ క్యాన్తో ఒక నీటి తడిని ఇచ్చి ట్రేలను ఒకదానిపై మరొకటి అమర్చి పాలీహౌజ్లు లేదా షేడ్ నెట్ల క్రింద ఒకటి నుంచి 2 రోజులు బెడ్లపై అలానే ఉంచాలి తరువాత వాటిని తీసి బెడ్లపై వరుసల్లో ఉంచుకోవాలి విత్తిన 3వ రోజున లీటరు నీటికి 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా కార్బండిజం కలిపి ట్రేలు బాగా తడిచేలా స్ప్రే చేసినట్లయితే నారును శిలీంద్రపు తెగుళ్లు నుంచి కాపాడుకోవచ్చు అలానే విత్తిన 12వ రోజు 20 రోజులకొకసారి 19:19:19 నీటిలో కరిగే పోషకాన్ని లీటరు నీటికి 5 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసినట్లయితే నారు ఏపుగా ఎదిగి ఆరోగ్యవంతంగా ఎదుగుతాయి షేడ్ నెట్ల క్రింద నారును పెంచటం వలన ఎటువంటి చీడపీడలు లేకుండా నారు దృఢంగా ఉంటుంది ఈ విధంగా ట్రేల్లో పెంచిన నారు పంటను బట్టి 3 నుంచి 6 వారాల వయస్సులో నాటుకోవడానికి సిద్ధంగా ఉంటాయి నారు నాటుకునే ముందు 1 నుంచి 2 రోజుల పాటు నీరందించకుండా ఉండటాన్ని హార్డెనింగ్ అంటారు దీనివల్ల ట్రేల నుంచి నారును తీసేటప్పుడు వేరు వ్యవస్థ పూర్తిగా బయటకొచ్చి ప్రధాన పొలంలో నాటుకోవడానికి అనువుగా ఉంటుంది ప్రోట్రేల్లో నారును పెంచడం వలన ప్రతి విత్తనం నారుమొక్కగా అందివస్తుంది షేడ్ నెట్లలో వాతావరణం నియంత్రణలో ఉంటుంది కనుక చీడపీడలు సోకే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది నారు మొక్కల్లో వేరు వ్యవస్థ సమానంగా పెరగటం వల్ల ప్రధాన పొలంలో నాటినప్పుడు ఎలాంటి ఒత్తిడికి గురికావు నాటిన వెంటనే పెరుగుదలకు అవకాశం ఉంటుంది కనుక దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయి